ఏలూరులో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రసాద్ బాబుని అడిగింది. ప్రసాద్ బాబు, ఏలూరులో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రశాంతంగానే ఉందా అంతా? నందు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక జడ్పీటీసీ స్థానానికి, అదేవిధంగా 14 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఈ రోజు ఏదైతే ఎన్నికల ప్రక్రియ రోజు ప్రారంభమైంది, పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఓటర్లు బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. అయితే పెనుగొండ జడ్పీటీసీ పరిధిలో అయితే మటుకు ఉదయం నుంచి కూడా వాన జోరున కురుస్తున్న నేపథ్యంలో తక్కువ సంఖ్యలోనే ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇటు పెనుగొండ జడ్పీటీసీ కనుక చూసినట్లయితే ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకొని జనసేన అభ్యర్థి అయితే మటుకు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అతనికి మద్దతు కూడా ప్రకటించిన నేపథ్యంలో జనసేన అభ్యర్థి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రమే ఇద్దరు కూడా జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మొత్తం 15 గ్రామాలు ఉండగా ఈ 15 గ్రామాల్లో 63 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు జడ్పీటీసీతో పాటు 14 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల్లో అయితే మటుకు నిర్వహిస్తున్నారు. అయితే కుక్కునూరు, పోలవరం మండలాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా 2 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడైతే మటుకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించే విధంగా అధికారులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు వద్ద పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించడంతో పాటు 100 మీటర్ల వరకు ఎవరిని కూడా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అధికారులు అయితే మటుకు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలోనే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే మటుకు పోలింగ్ మందకొడిగానే ప్రారంభమైనట్లు కూడా అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తుంది. వాన కురుస్తున్న ప్రాంతాలు అయితే మటుకు చాలా స్లోగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఈ పోలింగ్ ఎక్కువ అయ్యే విధంగా ఉంటుందని కూడా అధికారులు రాజకీయ నాయకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అయితే మటుకు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో 95,000 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నందు, అంటే ఇప్పుడు వర్షం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో కొంచెం భారీగానే వర్షాలు పడుతున్నాయి కదా ప్రసాద్ బాబు, మరి వర్షం కారణంగా ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా, లేదంటే ఓటర్లను బూత్లకు రప్పించేందుకు ఏమైనా ప్రత్యేకంగా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఎలక్షన్ కమిషన్? ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వర్షం తెరిపించిన ఆయా ప్రాంతాల్లో కూడా కొద్దిసేపటి క్రితమే వర్షం తెరిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి కూడా ఓటర్లు వస్తున్నారు. ఒకవేళ ఇదే విధమైనటువంటి వర్షం కనుక కంటిన్యూ అయినట్లయితే మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన విధంగా కూడా అధికారులు చూశారు. అయితే 5 గంటల సమయం ఉన్న నేపథ్యంలో సాయంత్రం లోపు ఖచ్చితంగా ఎక్కువ మంది ఓటు హక్కులు వినియోగించుకునేలాగా చూడాలని కూడా అధికారులు ఆశిస్తున్నారు. గ్రామాల్లో అయితే మటుకు ఇటు ప్రత్యేకంగా మైకులు కూడా ఏర్పాటు చేసి ఇటు ప్రత్యేక వాహనాల ద్వారా పిలిచినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు ప్రకటనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఓటర్ను పోలింగ్ కేంద్రాలను తలవించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మటుకు చాలా ప్రాంతాల్లో ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ బాబు. వివిధ కారణాలతో నిలిచిపోయిన జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కోర్టు కేసులతో సహా వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయినటువంటి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానంలో 2 బూతులతో పాటు మరో 6 ఎంపీటీసీ స్థానాల్లో కూడా పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 జడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎస్ఈసి. వీటిలో 4 జడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. 3 ఎంపీటీసీ స్థానాల్లో ఎవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన చోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 807,640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఓట్లను 18 లెక్కిస్తారు.